यस सर। हेलो हाय नमस्ते गुड इवनिंग वेलकम टू राम टॉक शो एंड वेलकम टू मन वॉइस फेसबुक पेज लो मीरंता राम टॉक शो चूस्तुन्नारु एंड ई रोज राम टॉक शो लोकी ఒక సింగర్ వచ్చారు యాజ్ యూజువల్ గానే టాక్ షో అనగానే మనకి మాక్సిమం సింగర్స్ వస్తుంటారు కాబట్టి బట్ ఈ రోజు సింగర్ మాత్రం సంథింగ్ స్పెషల్ పాడతా తీగా ఒక సీజన్ టైటిల్ విన్నర్ కౌశిక మనతో పాటు ఉన్నారు సో కౌశిక పాడతా తీగాలో అలాగే తన రెగ్యులర్ డే టు డే మ్యూజికల్ జర్నీలో ఎలాంటి పాటలు నేర్చుకుంది ఎలాంటి పాటలు పాడుతుంది పాడతా తీగా స్టేజ్ మీద పాడిన పాటలు తన మ్యూజికల్ జర్నీ ఎలా ఉంది సో ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం అండ్ కౌశిక వెల్కమ్ టు రామ్ టాక్ షో అండ్ వెల్కమ్ టు మన వాయిస్ హలో ఎలా ఉన్నావు కౌశిక చాలా హ్యాపీగా అనిపిస్తున్నావు మాకు కూడా అదే కావాలి నువ్వు ఎంత హ్యాపీగా ఎంత ఎనర్జెటిక్ గా ఉంటే మాకు కూడా అంత ఎనర్జెటిక్ సాంగ్స్ అయితే బయటకు వస్తాయి సో పాడతా తీగా టైటిల్ విన్నర్ కౌశికతో ఈరోజు మాట్లాడదాం అండ్ మన వాయిస్ ఫేస్బుక్ పేజ్ లో మీరంతా చూస్తున్న ఈ లైవ్ ని గైస్ ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి అండ్ ఎక్కువ మందికి రీచ్ అయితే ఈ టైటిల్ విన్నర్ పాడుతున్న పాటలు ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేస్తాయి ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఈ లైవ్ ఎండ్ అయ్యేసరికి ఒక గంట తర్వాత ఒక మంచి మెలడీ కన్సర్ట్ విన్న ఫీలింగ్ అయితే మీకు డెఫినెట్ గా వస్తుంది అంత బ్యూటిఫుల్ వాయిస్ కౌశికది సో టైటిల్ విన్ అయింది అది కూడా పాడతా తీయగలంటి లెజెండరీ షోలో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా పాడుతుందో సో కౌశిక పాటల్ని విందాం అండ్ ఒకసారి మన వాయిస్ ఫేస్బుక్ పేజ్ లో మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసేద్దాం ఎస్ యా గైస్ మన వాయిస్ పేజ్ లో ఈ రోజు రామ్ టాక్ షో ఈ లైవ్ ని మీరు చూస్తున్నారు అండ్ చూస్తున్న ఈ లైవ్ ని మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ మీ బ్యాచ్ లో మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేసేయండి ఇక్కడ ఏం కండిషన్స్ లేవు మీరు ఎక్కువ మందికి ఎంత మందికి షేర్ చేసినా సరే ఎవరు ఏమి చెప్పరన్నమాట సో కలితాష్ హాయ్ చెప్తున్నారు సంజయ్ సతీష్ సత్యబాబు నీరజ గారు రమాదేవి కాసుల వెన్నం మల్లి అండ్ కార్తిక్ కుమార్ హాయ్ అంటున్నారు అలాగే హాయ్ కౌశిక అంటున్నారు పద్మ మోడెకుర్తి అండ్ కార్తిక్ కుమార్ కిషోర్ చౌదరి నీరజ గారు హాయ్ చెప్తున్నారు కౌశిక రవీన్ అల్లా హాయ్ అంటున్నారు అన్నం సురేష్ కుమార్ అలాగే లీకి పవన్ వెన్నం మల్లి అందరూ హాయ్ చెప్తున్నారు అండ్ వెల్కమ్ టు మన వాయిస్ అంటున్నారు కౌశిక సో మన వాళ్ళకి ఒక ప్లీజ్ యా అందరికి హాయ్ చెప్తోంది కౌశిక కూడా సో మీ అందరికి మిమ్మల్ని అందరికి ఫస్ట్ ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ లాంటిది ఇస్తుంది ఒక మంచి డివోషనల్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం కౌశిక తర్వాత ఇంకా కౌశిక గురించి చెప్పాల్సిన డీటెయిల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది అవన్నీ మీకు చెప్తాను సో ప్లీజ్ ఒక మంచి డివోషనల్ సాంగ్ ఈ పాట పాడే ముందు నేను కొంచెం అంటే ఈ పాట గురించి చెప్పాలనుకుంటున్నాను నేను క్లాసికల్ సంగీతం భైరవి సంగీత అకాడమీలో వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను ఆయన ఒక చాలా మంచి ఇనిషియేటివ్ అంటే అన్నమయ్య సంకీర్తన వైభవం అని ఏంటంటే వైజర్స్ గారి అన్నమయ్య సంకీర్తన వైభవం ఆయన యూట్యూబ్ ఛానల్ గురించి నేను ఒక రోజు దాదాపు ఒక 10 మినిట్స్ మాట్లాడాను ఆ షోలో యా సో ప్రాబ్లం మా అందరికి తెలుసు విఆర్ వెల్ నోన్ హిస్ ఛానల్ అండ్ ఆల్ మంచి మంచి సింగర్స్ తో పాడిస్తున్నారు నేను అదే చెప్పబోతున్నాను నెక్స్ట్ వైజర్స్ గారి శిష్యురాలు ఆయన రీసెంట్ ప్రోగ్రామ్ లో కూడా పాడింది అని ఎనీవేస్ నువ్వు చెప్తే ఇంకా బాగుంటుంది ప్లీజ్ సో అంటే 60 పాటల్ని కొత్త రాగాల్లో కంపోజ్ చేసి అంటే చాలా రేర్ సంకీర్తనలు తీసుకొని కంపోజ్ చేసి ఒక సిరీస్ లాగా ప్రెజెంట్ చేశారు ఆయన యూట్యూబ్ ఛానల్లో ప్రతి వారం సాటర్డే వస్తున్నాయి దానిలో నేను పాడడం నాకు చాలా అంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే తిరుపతిలో గర్భగుడిలో పాడినంత ఆ ఎక్స్పీరియన్స్ చాలా రిఫ్రెషింగ్ అసలు మేము చూస్తుంటే అది అసలు చక్కగా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో నిజంగా గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి చూస్తున్నట్టే అనిపిస్తుంది ఆ డైరెక్టర్ కూడా మన దీపు గారి వైఫ్ అనుకుంటా కదా అవునవును స్వాతి అసలు ఎంత బాగా చేస్తున్నారు నిజంగా సూపర్ సూపర్ ప్రోగ్రామ్ అది అందులో పాడిన పాటతో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను yes please అప్పుడు చూచేది ఓ అప్పుడు చూచేదేవో అధికుల నలములను తప్పక ఎచ్చరిదే తలచవో మనసా అప్పుడు చూచేదేవో అధికుల నలములను తప్పక ఎచ్చరిదే తలచవో మనసా
కొండల వంటి పనులు కోరి ముంచుకుంటే నూర కుండికై కొనని వాడే యోగేంద్రుడు. కొండల వంటి పనులు కోరి ముంచుకుంటే నూర కుండికై కొనని వాడే యోగేంద్రుడు. నిండిన కోపములకు నెపములు కలిగితేను దండితో కలగని ఆటలే తీరుడు. నిండిన కోపములకు నెపములు కలిగితేను దండితో కలగని ఆటలే తీరుడు. అప్పుడు చూచేదివో అది కులన ధములను తప్పక ఎచ్చరివే తలచవు మనసా. అప్పుడు చూచేదివో వావ్ 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 ఇప్పుడే వింటున్నాం మేము అని మా వాళ్ళు కూడా చెప్తారనమాట. సో వండర్ఫుల్, నిజంగా నేను దీని గురించి స్పెషల్ గా మెన్షన్ చేద్దాం అని అనుకున్నాను. బట్ యునో, లవ్ టువర్డ్స్ యువర్ వర్క్ అండ్ టువర్డ్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ గురు మాట్లాడి నీతో ముందే మాట్లాడేలా చేసింది. దట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. అండ్ కౌశిక, మ్యూజిక్ నువ్వు ఎలాగో చెప్పేస్తావు, నేను అడుగుదాం అనుకున్నాను యాక్చువల్గా డివోషనల్ తర్వాత. అసలు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు, ఏంటి కథ, ఇవన్నీ అడుగుదాం అనుకుంటున్నాను. కానీ నువ్వే ఈలోపు ఏం చేసావు అంటే చెప్పేశావు, కర్ణాటక అయితే వైజర్స్ గారి దగ్గర నేర్చుకుంటున్నావు. మరి సినిమా మ్యూజిక్ కానీ లేకపోతే లైట్ మ్యూజిక్ కానీ నేర్చుకుంటున్నావా? లైట్ మ్యూజిక్ శారదా కళాక్షేత్రంలో ములుగులేటి గోపాలకృష్ణ గారని చాలా మంచి, అంటే నాకు చాలా మంచి బాండింగ్ ఉంది గురువు గారితో. ఓకే, చాలా మంచి టెక్నిక్ తో చెప్తారు అది. ఫిల్మ్ సాంగ్స్ సున్న గారి దగ్గర నేర్చుకున్నాను కొంచెం. ఎవరి దగ్గర? ఇప్పుడు కరెంట్లీ ఈ సిచ్యుయేషన్ లో నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఇప్పుడు ఆపేశాను అన్నమాట. సునంద గారి, సునంద గారి దగ్గర. ఓకే ఓకే, డన్. సో అలా జరుగుతుంది జర్నీ. ఫస్ట్ కౌశిక, నువ్వు చేసిన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు? అంటే ఫస్ట్ అంటే నాకు బాగా గుర్తున్నది చెప్తాను. ఇది నాకు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, యూకేజీలో ఉన్నప్పుడు. అప్పుడు నేను ఒక బాలానందం అని ఒక ఫేమస్, చాలా అవును, ఆ కాంపిటీషన్స్, ఫిల్మ్ సాంగ్స్ కాంపిటీషన్స్ లో సబ్ జూనియర్, అంటే అప్పుడు నేను సబ్ జూనియర్స్ కి ఇంకా రాలేదు, ఇంకా చిన్నదాన్ని, సబ్ జూనియర్స్ లో పాడి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది నాకు చాలా బాగా గుర్తున్న ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్. సూపర్. అసలు సబ్ జూనియర్ లెవెల్ కాకపోయినా అంతకంటే చిన్న లెవెల్ నుంచి వెళ్ళి సబ్ జూనియర్ లెవెల్ లో ప్రైజ్ కొట్టడం నిజంగా వండర్ఫుల్. సో ఆ టైం లో స్టార్ట్ చేస్తావు యూకేజీలో పాడడం, ఇంకా కంటిన్యూ పాడడం? యాక్చువల్లీ అంటే అక్క నేర్చుకునేది, అక్క ముందు నుంచే నేర్చుకునేది. అక్క వెళ్తోంది కదా నేను కూడా వెళ్తా అని అక్కతో ఒకలాగా వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడు అంత అంటే పాడాలని ఇంట్రెస్ట్ అదంతా ఏం తెలియదు, కానీ అక్కతో వెళ్ళాలి అని వెళ్ళేదాన్ని. ఆ తర్వాత అక్కడ విని పాడుతూ ఉండేటప్పటికి అమ్మ వాళ్ళు కూడా కొంచెం అంటే చూసి బాగానే పాడుతోంది కదా అని చెప్పి జాయిన్ చేశారు. ఓకే, సో అక్క ఏమైనా పార్టిసిపేట్ చేసిందా కాంపిటీషన్స్ లో వాటిలో? లేదు లేదు. లేదా? సో అక్క కంటే ముందు నువ్వు కనిపించావు మా అందరికి వినిపిస్తూ. సో అక్క కూడా వెరీ సూన్ రావాలి. అక్క అంటే మనకి నీ నీ షోస్ లో ఎక్కువ మంచి ఎనర్జెటిక్ గా మాకు అనిపిస్తూ ఉంటారు. అమ్మ పక్కన, అమ్మ పక్కన తనేనా? ఏం పేరు అక్క పేరు? శైలుష. శైలుష, శైలుష, సాయి శైలుష అండ్ కౌశిక. ఏంటి కౌశిక అంటే? యూజువల్ గా కౌశిక్ చూస్తాం, విండాం చాలా సార్లు కౌశిక్ పేరు. కౌశిక ఏంటి అర్థం? కౌశిక అంటే యాక్చువల్ గా అమ్మవారి పేరు. ఓకే, కౌశిక అంటే గోల్డ్ ఇంకా సిల్క్ అని కూడా అంటారు. చాలా మందికి కౌశిక అనగానే కౌశికుడు, విశ్వామిత్రుడు గుర్తొస్తారు. కాకపోతే కౌశిక అంటే సిల్క్, గోల్డ్, లవ్ లాంటి మీనింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్స్, మీ మ్యూజిక్ ఫ్రెండ్స్ అందరూ కూడా. శర్వానీ కొక్కరుకుంటా హాయ్ కౌశిక అంటుంది. సాయి శైలుష అక్క ఇప్పుడే మాట్లాడుతోంది, హాయ్ చెప్తుంది, థ్యాంక్ యూ అంటుంది. వి నీడ్ టు హియర్ ఏమైపోయావి, అన్ని వినిపిద్దాం, అన్ని వినిపిద్దాం వన్ బై వన్. యాక్చువల్లీ పెద్ద లిస్ట్ మెయింటైన్ చేస్తున్నా ఇక్కడ, లిస్ట్ లో ఉన్న పాటలన్నీ కౌశిక వాయిస్ లో వచ్చేస్తాయి. సో హమారి అధూరి కహానీ అని అడుగుతుంది అక్క, అండ్ రింకు రాయ్ ఏమైపోయావే సాంగ్ అడుగుతున్నారు, అండ్
వి నీడ్ టు హియర్ ఏమైపోయావే, థ్యాంక్ యూ అంటున్నారు. లక్ష్మీనారాయణ హాయ్ చెప్తున్నారు, అండ్ ఎస్ రమేష్ హాయ్ అంటున్నారు. కౌశిక్ శ్రీదేవి కోడూరి, కౌశిక హాయ్ ఫ్రమ్ సంయుక్త, సంయుక్త హాయ్ చెప్తాను. సంయుక్త అండ్ మీరందరూ, మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇంకోసారి కలిపే ప్రయత్నం చేస్తుంది మన వాయిస్ డెఫినెట్ గా. నరహరి లింగ హాయ్ సార్ అంటుంది. శైలుష తోక, ఏంటి తోక, వాట్ ఈస్ దిస్ తోక? అక్క తోక అని అంటే అన్నిట్లో, ఇప్పుడు సంగీతంలో అక్క వల్లే నేర్చుకున్నా. ఇప్పుడు నేను చదువుతుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 10th అయిపోయింది బైపీసీ, అక్క ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తుంది. ఓకే, సో అక్క తోకలా అంటానని తోక. ఓకే, నీరజ్ గారు ప్లీజ్ షేర్ లైవ్ అంటున్నారు. ఎస్ ప్లీజ్ షేర్ చేయండి, ఈ లైవ్ ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. పాడుతాత ఇక టైటిల్ విన్నర్ కౌశిక ఈ రోజు వండర్ఫుల్ సాంగ్స్ ని మనకి పాడి వినిపించబోతున్నారు. పవన్ కుమార్, అభి, జశ్వంత్, అసిన్, అశీన్, అలాగే పగడాల భువన్ హాయ్ చెప్తున్నారు. హాయ్ రామ్రావు అంటున్నారు. మనుప్రసాద్, కార్తీక్ కుమార్ సో క్యూట్ అంటున్నారు. పవన్ కుమార్ ఆసమ్ వాయిస్, కార్తీక్ అమేజింగ్ వాయిస్ అంటున్నారు. విఠల్ గారు హవయ్యూ కౌశిక నైస్ సాంగ్ అంటున్నారు. మంచి సాంగ్ తో స్టార్ట్ చేశారు అంటున్నారు. మనుప్రసాద్ గారు నైస్ అంటున్నారు. వరికుప్పల నవీన్ హాయ్ చెప్తున్నారు. కౌశిక అక్క జిందాబాద్ అంట, ఎవరు పెట్టుంటారు చెప్పు? కౌశిక అక్కకి జిందాబాద్, అక్కే పెట్టేసుకుంది. హాయ్ కౌశిక అంటుంది ఉమాదేవి వారణాసి. ఎస్ హాయ్ రామ్ గారు. శ్రీను గారు హాయ్ అండి. నేహ పోలూరి వెరీ నైస్ అంటుంది. రమేష్ గారు, శ్రీదేవి, నాగిరెడ్డి, రాజ్ కుమార్ హాయ్ అన్న, హాయ్ కౌశిక, నేహ, మైలా కోటి, ప్రవీణ్ తాటకొండ, ఎవ్రీబడి, ఎవ్రీ పద్మ గారు, వెన్నమల్లి, చాలా మంది లైవ్ చూస్తున్న చాలా మంది అందరూ హాయ్ చెప్తున్నారు. నువ్వు ఆల్రెడీ పాడిన పాట చాలా బాగుంది అంటున్నారు. సో కమింగ్ టు ద మెయిన్ టాపిక్, లైక్ పాడుతా తీగలోకి నీ ఎంట్రీ, అసలు అనుకున్నావా ఎప్పుడైనా పాడుతా తీగలోకి వెళ్ళాలి అని? ఎందుకంటే గురువు గారి దగ్గర చాలా మంది పాడారు కదా, వైజస్ గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు, అది తెలిసి దామిని సిస్టర్స్, విష్ణుభట్ల సిస్టర్, వీళ్ళిద్దరు ఉన్నారు చాలా మంది. చరణ్ ఎస్పి, సారీ, చరణ్ అండ్ హరిణి గారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకొని పాట దగ్గర స్టేజ్కి వచ్చిన వాళ్ళు. సో మీ మీ సీనియర్స్ కాబట్టి కనిపిస్తూ ఉంటారు కదా, నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా నేను కూడా వెళ్ళాలి పాడుతా తీగకి అని? అంటే పర్సనల్ గా పాడుతా తీగ అనేది ఒక డ్రీమ్ అనమాట. అంటే ఇప్పుడు పాడుతా తీగ అంటే అబ్బా పాడుతా తీగ, మనం ఎక్కడ వెళ్ళాలి, మనం ఎక్కడ ఉండాలి అనుకునేదాన్ని. అప్పుడు అంటే అసలు వెళ్ళాలి అని అంటే అంత వెళ్తాను అని కూడా అంత కన్ఫర్మేషన్ లేదు నాకు. ఆడిషన్ ఉంది కదా, ఆడిషన్ ఎలా ఉంటుంది, ఒక ఆడిషన్ అంటే ఎలా తీసుకుంటారు, జడ్జెస్ ఎలా ఉంటారు, నాకు ఎంత కాంపిటీషన్ ఉంది, నేను ఏ లెవెల్లో ఉన్నానో చూసుకుందామని ఆడిషన్కి వెళ్ళా. ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాక ఫస్ట్ కాల్ చేశారు, అంటే ఫస్ట్ ఆడిషన్ అయిపోయింది, నెక్స్ట్ బాలుగారి దగ్గర అని చెప్పారు. నేనైతే ఫస్ట్ షాక్ అనమాట. అంటే బాలుగారి దగ్గర పాడడం అనేది, ఇప్పుడు సింగింగ్ అనేది ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళందరికీ బాలుగారు అంటే, బాలుగారి దగ్గర పాడడం అంటే అదొక చాలా ప్రెస్టీజియస్ థింగ్. ఇప్పుడు మాలా బాగా వినే వాళ్ళకి బాలుగారిని చూస్తే చాలా ఉంటుంది డ్రీమ్. మేము బాగా వింటాను, చూస్తే చాలా అనిపిస్తుంది. బాగా మీలాగా పాడి కెరియర్ గా మార్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఆయన ముందు పాడి ఆయనతో ఒక బాగా పాడేమ్మా అని అనిపించుకుంటే చాలు అని అనిపిస్తూ ఉంటుంది. ఎస్, అలానే అంటే అప్పుడు ఫస్ట్ పాడినప్పుడు నాకు ఇప్పుడు నేను సెలెక్ట్ అవ్వకపోయినా పర్లేదు, నేను బాలుగారి దగ్గర పాడుతున్నాను, బాలుగారు నా పాట వింటున్నారు, అది నాకు చాలు అనుకున్నా. ఓకే, తర్వాత ఫస్ట్ ఆడిషన్ లో కాంపిటీషన్ చాలా ఉండింది. ఫస్ట్ అంటే ఫస్ట్ ఆడిషన్ లో అక్కడ ఒక్కొక్క కంటెస్టెంట్ ని చూసాక నేను కొంచెం అంటే ఓకే ఇంకా నేను హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా చాలా ఉంది నాకు చేయాల్సింది అని అనుకున్నాను. సెకండ్ ఆడిషన్ లో అందరినీ చూసాక నేను సెలెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంది అనుకొని, అంటే చాలా అంత టెన్షన్ కూడా పడకుండా వెళ్ళి పాడాను అనమాట. ఓకే, పాడితే చాలు అనుకొని తర్వాత సెలెక్ట్ అయ్యి అలా అలా బాలుగారు సపోర్ట్ చేశారు. టైటిల్ దాకా వచ్చిన నీ జర్నీ నీకు ఎప్పుడన్నా అనిపించిందా, మొత్తం సీజన్ అంతా అయిపోయిన తర్వాత అసలు ఏమనుకున్నాను, ఏమైపోయాను, వెళ్ళేసి టైటిల్ తీసుకుని వచ్చేసాను అని అనుకున్నావా? Yes, వండర్ఫుల్. నువ్వు నిజంగా అంటే నువ్వు నేర్చుకున్నావు, మేబీ పర్సనల్ గా బాలుగారి ముందు పాడాలంటే నేను ఎక్కడ అని అనుకోవడం చాలా మందికి ఉన్నదే, కానీ మీ అందరికంటే నువ్వు బాగా పాడి బాలుగారిని మెప్పించి టైటిల్ విన్నర్ అయ్యావు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్, అండ్ మన వాయిస్ తరపు నుంచి నీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నువ్వు నీ సోషల్ మీడియాలో పాడిన పాటలు కానీ లేకపోతే మన పాడుతా తీగలో పాడిన పాటలు కానీ నేను అడుగుతూ ఉంటాను, నువ్వు మాక్సిమం వీలైనన్ని పాడే ప్రయత్నం చెయ్యి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నువ్వు బాలుగారి దగ్గర పాడిన పాట ఏంటి,
ఆడిషన్ లో సెకండ్ ఆడిషన్ జరిగినప్పుడు గల్ గల్ ఓకే కింగ్ మూవీలో అది యా యా అప్పుడు అప్పట్లో నేను చాలా లేటెస్ట్ గా నేర్చుకున్న పాట నాకు ఆ పాట వినగానే అబ్బా ఇది నేర్చుకొని పాడితే చాలా బాగుంటుంది అనిపించింది అదే పాడేసాను అనమాట ఫస్ట్ అదే పాడాను సో ఇప్పుడు కూడా మాకు అదే కావాలి అయితే ఫస్ట్ ఓకే యా ప్లీజ్ ధీరన ధీరన ధీర ధీరన ధీరన ధీర ధీరన ధీరన ధీర ధీర ధీరన 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 ధీర ధీరన ఘనన ఘన ఘల్ ఘల్ మోవలే మోగింది నాలో ఈ రాగం జనన జన ఝల్ ఝల్ రౌవలే పొంగింది నాలో సంగీతం కదిలే పెదాల సడిలో స్వయాన తనుగా జనించే ప్రణవం ఎగిసే స్వరాల జతలో విలీన ముదగా జలించే ప్రణవం మహతి సునాద సుదగా తరించి ప్రణమై సుమించే హృదయం వ్రతమై ఫలించి వరమై లభించు పథాన చలించే పదాల గమ్యం గణన గణ గల్ గల్ మూవలే మోగింది నాలో ఈ రాగం జనన జన ఝల్ ఝల్ రవ్వలే పొంగింది నాలో సంగీతం వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్ నిజంగా ఆయన విందుబా పాడిన తర్వాత బాలగారు సెలెక్ట్ చేయక ఏం చేస్తారు సెలెక్ట్ అయిపోయా సో సీజన్ అంతా పాడేసో దట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్ కౌశిక సో పాడుతుందిగా అండ్ వైజస్ గారి దగ్గర పాడడం ఎలా అనిపించింది అసలు ముందు ఈ అన్నమయ సంకీర్తన వైభవం అనే ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు అందులో మనకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పినప్పుడు నీకు ఎలా అనిపించింది నేను పోస్టర్ చూడగానే ఏదేంటి ఎంఏ మిస్ అయింది నేను ఇంకా మాట్లాడలేదేంటి కౌశికత అని అనుకున్నాను నేను యాక్చువల్ గా చూసాను నేను మొన్న మీ పోస్టర్ మీది రీసెంట్ సాంగ్ రిలీజ్ అయింది కదా అన్నమయ్య సంకీర్తన వైభవంలో చూసి అరే దీంతో నేను మాట్లాడలేదు వెరీ సూన్ మా వాళ్ళు అరేంజ్ చేస్తే బాగుండని అనుకున్నాను అండ్ దానికంటే ముందే నీ పాడతా తీగ ఏదో కలెక్షన్ అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు నాకు ఒక సజెషన్ ఎప్పుడు ఏమొచ్చిందంటే వినరా సూరమ్మ పాట పాడావు కదా కామెడీ సాంగ్ అది అది అనిపించింది నీతో పాటు తను నువ్వు అసలు భలే పాడారు భలే అనిపించింది అఫ్కోర్స్ నేను అది కూడా పాడిస్తాను నీతో సో అప్పుడు అనుకున్నా అనమాట కౌశికతో మాట్లాడాలని సో ఇట్ హ్యాపెన్స్ టుడే అండ్ మన వాయిస్ చూస్తున్న మీ అందరూ కూడా ఈ లైవ్ ని షేర్ చేయండి గైస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి సో దట్ టైటిల్ విన్నర్ పాడుతుంది ఇక కౌశిక పాడుతున్నటువంటి పాటలు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అండ్ కమెంట్స్ వస్తే చాలా మంది రిక్వెస్ట్లు పెట్టేస్తున్నారు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సో నీ గుర్తుందా నీ తర్వాతి కంటెస్టెంట్ ఎవరు ఆడిషన్స్ లో పాడతా తీగా అయ్యన్ బాగా గుర్తుంది ఎవరు అయ్యన్ ప్రణతి ఫైనల్స్ కి వచ్చింది తను కూడా అవునా ఫస్ట్ ఆడిషన్ లో ఓకే సరే ఇక్కడ శర్వాణి అంట నీ ముందు శర్వాణి నా ముందు అనుకుంటా నీ తర్వాత అంట శర్వాణి ముందు నువ్వు తర్వాత ఓ మేబీ తను చెప్తుంది నా ముందు కంటెస్టెంట్ ఓకే డన్ ముందు అనుకుంటా అయితే ఓకే డన్ డన్ yes కథగా కల్పనగా సాంగ్ అడగండి అంటున్నారు నేహ అలాగే అభి జశ్వంత్ హాయ్ కౌశిక అక్క అంటుంది ఫస్ట్ ఆడిషన్ లో కౌశిక నా ముందు కంటెస్టెంట్ అని చెప్తుంది హమారి అధూరి కహాని అక్కని సాటిస్ఫై చేసేద్దాం ఫస్ట్ హమారి అధూరి కహాని అడుగుతుంది అక్క दूरिया फिर भी कम ना हुए एक अधूरी सी हमारी कहानी रही आसमां को जमी ये जरूरी नहीं जा मेरे
जामिले इश्क सच्चा वही जिसको मिलती नहीं मंजिले मंजिले रंग ते नूर का वो करीब तू था एक जन्नत सा था ये जहां वक्त की रेत पे कुछ मेरा नाम सा लिख के छोड़ दिया तू कहां हमारी अधूरी कहानी हमारी अधूरी कहानी हमारी अधूरी कहानी हमारी अधूरी कहानी నైస్ వండర్ఫుల్. అండ్ మన వాయిస్ చూసిన మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ వన్స్ అగైన్ చెప్తున్నాను, ఈ లైవ్ ని షేర్ చేయండి. ఎవరైతే లైవ్ ని షేర్ చేస్తారో వాళ్ళు అడిగిన పాటనే నేను కౌశిక దగ్గర నుంచి పాడిస్తాను, ఇదే కండిషన్. ఇంకా సో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి, ఎందుకంటే టైటిల్ విన్నర్ కాబట్టి తను పాడుతున్న పాటలు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. మీరు షేర్ చేయండి. అండ్ అలాగే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మన పేజ్ లో రికార్డెడ్ లైవ్ అప్లోడ్ అయిపోతుంది ఇమీడియట్ గా, సో అది కూడా మీరు షేర్ చేసి తర్వాత మీరు చూసుకోవచ్చు కూడా, అండ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళ సాంగ్ ని నేను అడుగుతాను, వెదర్ మీ ఇక్కడ మాకు తెలుస్తుంది షేరర్ అని తెలుస్తుంది, సో ప్లీజ్ బీ రెడీ. అండ్ చాలా మంది అయితే అడుగుతున్నారు పాటలు, ఇందులో నుంచి కొన్ని కమెంట్స్ అయితే చూద్దాం డెఫినెట్ గా. మన ఫ్రెండ్స్ అందరు చేస్తున్న కమెంట్స్, ఫనిశ్రీ క్లాపింగ్ ఫర్ యువర్ సాంగ్, కార్తీక్ కుమార్ సూపర్ అంటున్నారు, అలాగే ఉమాదేవి గారు సూపర్, నాగభూషణ్ గారు, శ్రీదేవి కోడూరి, రింకు రాయ్, గాలి నాగభూషణ్ సూపర్ అంటున్నారు. వి వాంట్ టు సీ యువర్ వండర్ ఉమెన్ పోస్టర్. ఏంటి వండర్ ఉమెన్ అంటే? నార్మల్ గానే సూపర్ హీరో సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు కొన్ని చూస్తాను అన్నమాట, అలా తెచ్చుకున్న పోస్టర్ అది. ఓకే అవునా, ఓకే డన్ 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 డన్. నాగభూషణ్ గారు హాయ్ అంటున్నారు, అండ్ నీరజ్ గారు క్లాపింగ్ ఫర్ యూ సాంగ్, ఫనిశ్రీ కౌశిక హాయ్ చెప్తుంది, అండ్ హాయ్ ఫనీ స్మార్ట్, హాయ్ సురేష్ చౌదరి గారు, కే శ్రీనివాస్ గారు హాయ్ చెప్తున్నారు, శ్రీదేవి కోడూరి ఎప్పటి వలే కాదురా ఫ్రమ్ పాడుతా తీయగా ప్లీజ్ ఫ్రమ్ సంయుక్త, సంయుక్త అడుగుతున్నారు. యా నీ ఫేవరెట్ కూడానా? లేదు అంటే నేను చాలా హార్డ్ వర్క్ చేసిన పాట అది. ఓకే ఫైనల్స్ కి పాడిన పాట చాలా, ఫైనల్స్ కి పాడిన పాట తర్వాత దానికి ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను. ఫైనల్స్ అంటే పద్యమా నువ్వు చెప్పేది? పద్యం, ఆ పద్యం కూడా తాయా యశోద. ఆ చింతని, ఓ తాయా యశోద, ఓకే ఆ చింతని కెళ్ళి అది ఫైనల్ కాదు కదా? అది ఫైనలే, ఫోర్ సాంగ్స్ పాడు, ఫోర్ సాంగ్స్ అవును. ఓకే తాయా యశోద బాగా కష్టపడ్డా? ఓకే తర్వాత ఇది, అది చాలా పాట కూడా చాలా పైన, చాలా హై స్టాండర్డ్స్ అన్నమాట. ఆ స్టాండర్డ్స్ కి అంత మీట్ అవ్వలేకపోయినా అట్లీస్ట్ ఒక 75% ఇద్దామని చాలా కష్టపడ్డా. ఓకే ఒక రకంగా చెప్పాలంటే ధైర్యం ఎక్కువనే చెప్పాలి ఆ స్టేజ్ మీద ఇలాంటి ప్రయోగాలు. నిజంగా ప్రయోగాలు అంటే అమ్మ పాటల లిస్ట్ లో రాసేటప్పుడు ఈ పాట ఎందుకు కష్టం అవుతుందేమో అని అనేవాళ్ళు. నేను పాడతా కదా పెట్టు నువ్వు లిస్ట్ లో పెట్టు. ఓకే డన్. ఆ పాట పాడతావా ఒక పల్లవి? యా మర్చిపోయాను ఇందాక, ఇప్పుడు పల్లవి అంటే గుర్తొచ్చింది నీకు, లైవ్ ముందు అడిగాను కదా పోపూరి పల్లవి తన పేరు అక్క. యా ఓకే డన్. ఎప్పటి వలే కాదురా నా స్వామి, ఎప్పటి వలే కాదురా ఈ ముత్తు ఈ మురిపేమే పొద్దు ఎరుగవులేరా, ఎప్పటి వలే కాదురా నా స్వామి, ఎప్పటి వలే కాదురా. నిజంగా ఎప్పటి వలే కాదు, ఈ రోజు సంథింగ్ స్పెషల్ టైటిల్ విన్నర్ మనతో పాటు ఉంది. సో మన వాయిస్ ఫేస్బుక్ పేజ్ లో మీరు షేర్ చేస్తేనే మీ రిక్వెస్ట్ నేను డెఫినెట్ గా అడుగుతాను. అండ్ నాగరాజ్ వెంకట్ గారు హాయ్ చెప్తున్నారు, రింకు రాయ్ హాయ్ అంటున్నారు, సామజ వర్గం అడుగుతున్నారు డెఫినెట్ గా అడుగుతాను. అండ్ శైలేష్ హమారి అధురి అయిపోయిందండి ఫస్ట్ ఆడిషన్స్ లో, యా డన్ డన్ డన్. యా మిగతా కమెంట్స్ చూద్దాం. అండ్ శ్రీదేవి గారు అడిగిన పాట కూడా వచ్చేసింది, వాట్ ఈస్ కౌశికాస్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్? అలా అడగకూడదు, అది కష్టమైన కదా,
చాలా కష్టం. చాలా మ్యూజిక్ ఫేవరెట్ సాంగ్ ఏంటి, ఫేవరెట్ సింగర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, చాలా కష్టం కదా. ఇలా అడుగుతారు ఏంటి వీళ్ళు, మేము తర్వాత అడుగుతాం అవి. అయ్యో ఎవరు అడిగారంటే అక్క అడుగుతుంది స్టైలిషా. వాట్ ఈస్ కౌశిక్ కాస్ మోస్ట్? అడగద్దు, తప్పండి. ఉమాదేవి వారణాసి క్లాపింగ్, నీరజ్ గారు సూపర్ కౌశిక అంటున్నారు, ఫనిస్ట్రీ అమేజింగ్, వసంతరావు గారు హాయ్ అండి, అండ్ రవికుమార్ గారు గుడ్ ప్రోగ్రామ్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు. మార్నింగ్ రాగా సాంగ్ ప్లీజ్, తాయే శోదాగేస్ అడుగుతున్నారు వాళ్ళు. ఆనంద్ రాజు ఆనంద్ హాయ్ అంటున్నారు. అండ్ మార్నింగ్ రాగా సాంగ్ అడుగుతుంది, మన వాయిస్ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్న ఒక పర్సన్ అనమాట, షేరర్ అండ్ టాప్ ఫ్యాన్. సో మనం పాడొచ్చు అనమాట, కండిషన్స్ లో ఉన్నారు కాబట్టి పాడేద్దాం. కౌశికాస్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ కష్టం అండి అలా చెప్పడం అని చెప్పేశారు. సరే డన్, తాయేశోదా. యా ఓకే. Na 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 వండర్ఫుల్ వండర్ఫుల్. ఎందుకంటే చాలా డిఫికల్ట్, నువ్వు చెప్పినట్టు ఎంత ఎంతైతే కష్టంగా చాలా హార్డ్ వర్క్ చేసి నేర్చుకున్నావో అంతే కష్టమైన పాట ఇది. సో వండర్ఫుల్ గా పాడావు. మంజుషా బొద్దు లవింగ్ యూ సాంగ్, అలాగే
అండ్ ఉమాదేవి వారణాసి క్లాప్స్, గూస్ బంప్స్ అంటున్నారు గుత్తి శైలుష, అండ్ దుర్వాసుల వెంకటేష్ గారు బాగుంది అంటే నైస్ సాంగ్ అంటున్నారు. చాలా కష్టమైన సాంగ్, చాలా సింపుల్ గా ఈజీగా అలవోకగా పాడేసిన కౌశిక్ అని నీకు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. అమేజింగ్ కౌశిక్ అంటున్నారు నీరజ్ గారు. హిందూలో మండి స్టార్టింగ్ కాంబోజీ అండి అంటున్నారు కాంబోజీ రవికుమార్ గారు. యా పద్మ మోదికుర్తి గారు హాయ్ కౌశిక, హారిక చెప్తోంది హాయ్, నా రిక్వెస్ట్ తాయి యశోద పాడినందుకు థ్యాంక్ యూ కౌశిక అంటున్నారు. చెప్పాల్సిందే ప్లీజ్ అంటున్నారు. ఎస్ రింకురాయ్ నావ్ షేరర్ కాబట్టి రింకురాయ్ ఏమడుతున్నారు అంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఫేవరెట్ సింగర్ ఎవరు అని, అది ఫేవరెట్ సాంగ్ సింగర్ కాదు ఫేవరెట్ సాంగ్. అయితే ఒక పని చేద్దాం, క్వశ్చన్ నేను సింపుల్ చేస్తాను కౌశిక, సింపుల్ సింపుల్ చేస్తాను. ఏంటంటే పాడుతా తీగ స్టేజ్ మీద నువ్వు పాడిన 15-20 సాంగ్స్ లో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఫైన్ కదా. ఇప్పుడు అన్ని నేర్చుకున్నా కాబట్టి నాకు అన్ని చాలా, అంటే ఇప్పుడు ఆ పాట వింటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఆ పాట వచ్చినప్పుడు వింటే అవన్నీ ఆ మెమరీస్ అన్ని ఇలా వస్తాయి అన్నమాట. సో దానిలో నాకు చాలా ఇష్టమైన పాట అంటే తాను నేను ఇష్టం చాలా. తాను నేను తాను నేను దగ్గర ఒక సెకండ్ చెప్పండి చెప్పండి. అదొకటి అక్కడ ఒక బ్రేక్ వేసి ఏం చేస్తానంటే యూజువల్ గా చెప్పు నేను ఆపను కంటిన్యూ లేదా ఓకే డన్. అయితే నేను చెప్తాను ఏంటంటే యూజువల్ గా అమ్మాయిలు పాడుతున్నప్పుడు ఎక్కువగా అమ్మాయిల పాటలు ఎంచుకుంటారు, అంటే ఆన్ స్టేజే కాదు ఈవెన్ ఆఫ్ స్టేజ్. వై కౌశిక ఎక్కువగా మేల్ హిట్స్ నేను గమనించాను నీ ఇన్స్టాలో కానీ నీ యూట్యూబ్ లో కానీ, ఈవెన్ పాడతా తీగ స్టేజ్ మీద కూడా ఐ గెస్ 2 సాంగ్స్ అనుకుంటా, తాను నేనుతో పాటు ఇంకొకటి ఏదో పాడావు మేల్ సాంగ్. యాక్చువల్గా నువ్వు పాడిన తర్వాత తాను నేను సాంగ్ చాలా పెద్ద సూపర్ హిట్, బ్యూటిఫుల్ లిరిక్స్, ఆ పాట విన్నప్పుడు అబ్బాయి పాడుతున్న ఫీల్ తోనే ఉంటుంది అందరికి. బట్ నువ్వు పాడిన తర్వాత నాకేమనిపించింది అంటే నిజమే కదా ఈ పాటని అమ్మాయి పాడినా కూడా ఫుల్ఫిల్ అవుతుంది, అమ్మాయి నుంచి ఆలోచించినా ఫుల్ఫిల్ అవుతుంది, అబ్బాయి నుంచి ఆలోచించినా సేమ్ ఫుల్ఫిల్ అవుతుంది. సో నిజమే అనిపించింది. అండ్ ఎందుకు మేల్ హిట్స్ హీరో హిట్స్, నువ్వు గీత గోవిందం పాడావు, కడలల్లే పాడావు, జెర్సీ పాడావు, అడిగా అడిగా పాడావు, చాలా పాడావు, ఎందుకు సామాజిక వర్గం నా మగువ నాకు అంటే ఇప్పుడు ఫీమేల్ హిట్స్ అంటే అది ఒక ఇదైపోయింది అనమాట. అంటే ఒక స్టీరియో టైప్ లాగా అందరికి ఫీమేల్ అమ్మాయిలు అంటే అమ్మాయిల పాటలే పాడాలి, అవి చాలా జెంటిల్ గా సూతింగ్ గా ఉంటాయి, వాళ్ళు హై పిచ్ లో పాడాలి, పెద్ద అంటే పైన శృతిలో అవన్నీ ఉంటాయి అలాంటివే పాడాలి, అబ్బాయిలు అంటే ఇలాంటి పాటలే పాడాలి అలా ఉండేది. నాకు ముందు నుంచి అనిపించేది అనమాట అబ్బాయి పాటలు అమ్మాయిలు, అమ్మాయిల పాటలు అబ్బాయిలు ఎందుకు పాడకూడదు అని, ఎందుకు అలా కన్ఫైన్ చేసేసారు అని. సో నాకు నేను ముందు నుంచి వినడం నేర్చుకోవడం కూడా అబ్బాయి పాటలే నేర్చుకునేదాన్ని అప్పుడు, అలా అలానే మంచి పాట కదా అని చెప్పి పెట్టాను అనమాట చాలా వరకు. అలా సౌండింగ్ రియల్లీ గుడ్ అండ్ నువ్వు ట్రెండ్ సెట్ చేసే టైప్ అన్నమాట. అంతే అంతేనా? ఎస్ ట్రెండ్ సెట్ చేస్తానంటున్నా. అయితే నువ్వు గాలివాలుగా పాడినా లేకపోతే అడిగా అడిగా పాడినా చాలా బాగుంటుంది, ఎక్కడ మాకు అరే ఇదేంటి అబ్బాయి పాట అని ఎక్కడ అనిపించట్లేదు, చాలా మంచిగా ఉంది లిరిక్ అంతా కూడా. కానీ మేము అసలు ఏం గుర్తుకు రాదు నీ కన్నుల ముందని పాడితే బాగోదు కదా, అది కూడా పాయింటే. ఫీమేల్ సాంగ్ బాగోదని కాదు, సెలక్షన్ ఆఫ్ సాంగ్స్ డిపెండ్స్ డిపెండ్స్ సెలక్షన్ ఆఫ్ సాంగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను సరదాగా అన్నాను కానీ తాను నేను పాట నిజంగా బ్యూటిఫుల్ మెలడీ ఇప్పుడు మాకోసం. ఓకే ష్యూర్, నాకు చాలా ఇష్టమైన పాట, మధ్యలో నుంచి పాడతా నా ఫేవరెట్ పాట వచ్చినట్టు. ఎస్ చరణం నుంచి పల్లవికి. ఎస్ దారి నేను తీరం తాను, దారం నేను హారం తాను, దాహం నేను నీరం తాను, కావ్యం నేను సారం తాను, నేను తాను రెప్పాకను వేరే పోనీ ఉడమీ మన్ను, నేను తాను రెప్పాకను వేరే పోనీ ఉడమీ మన్ను, తాను నేను మొయిలు నిన్ను, తాను నేను కలువా కొలను, తాను
వావ్ వావ్ సూపర్. మన వాళ్ళు ఇంకా లాంగ్వేజ్ మార్చమని రిక్వెస్ట్ పెడుతున్నారు, ఇంగ్లీష్ పాట అడుగుతున్నారు, డార్క్ హార్స్ అని అడుగుతున్నారు ఎక్కువ మంది. ఓ మై గాడ్, చాలా ఉన్నాయి డార్క్ హార్స్ సాంగ్ రిక్వెస్ట్ చేసి చాలా మంది అడుగుతున్నారు. సో వేరియేషన్స్ చూద్దాం. ఇప్పుడు మన కౌశిక ఇప్పుడు మెలడీ పాడింది, ట్రెడిషనల్ డివోషనల్ పాడింది, ఇప్పుడు ఇంగ్లీష్ పాట పాడబోతుంది. అండ్ ఇది కూడా జస్ట్ ఒక కోరస్ పాట పాడతాను అన్నమాట. ఓకే యో విష్ మేక్ మీ యువర్ అఫ్రోడైటి, మేక్ మీ యువర్ అన్నందోవి, మేక్ మీ యువర్ ఎనిమీ, యువర్ ఎనిమీ, యువర్ ఎనిమీ. సో యు వాంట్ టు ప్లే ద మ్యాజిక్, boy, you should know what you're falling for. Baby, do you dare to do this? 'Cause I'm coming at you like a dark horse. Are you ready for, ready for a perfect storm, perfect storm? 'Cause once you're mine, there's no going back. హలో హలో కౌశిక. యా కౌశిక వినిపిస్తుంది, నువ్వు కనిపించ. ఎస్ ఎస్ వచ్చేసావు. డన్ డన్ డన్. సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. వర్షం పడుతుందా హైదరాబాద్ లో? దానివల్ల సూపర్. దానివల్ల ఈ సిగ్నల్ ఫ్లక్చుయేషన్స్ అవన్నీ. యా డన్. వెళ్ళని అంటున్నారు గౌతమ్ నాయుడు గారు. అండ్ వావ్ వెరీ నైస్ మేడం, ప్లీజ్ స్టే ఇన్ ఆర్ ట్రెడిషనల్ సాంగ్స్ అండి. డెఫినెట్ గా తను ఇప్పటికీ మంచి మంచి డివోషనల్స్ పాడుతుంది. రవికుమార్ గారు వైజర్స్ గారి దగ్గర ఆల్రెడీ మొన్న రిలీజ్ అయింది, మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. అన్నమయ్య సంకీర్తన వైభవం అనే ప్రోగ్రామ్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి యూట్యూబ్ ఛానల్లో తను పాడింది రీసెంట్ గా. మంచి మంచి కీర్తనలు కూడా పాడుతుంది తను బాగా. ఎస్ రింకు రాయ్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఫర్ ఎవర్ అంట. అండ్ రిమిక్స్ సాంగ్ ఏదైనా సూపర్ లిరిక్స్ అంటున్నారు. కిడ్ ఆఫ్ సరస్వతి అంటున్నారు మిమ్మల్ని. చాలా బాగా పాడావు అమ్మా. దుబాస్ల వెంకటేష్ గారు, అరుణ్ కుమార్ ఎక్సలెంట్ సింగింగ్ అంటున్నారు. నీరజ్ గారు వావ్, ఇంగ్లీష్ సాంగ్స్ డార్క్ హార్స్, ఎస్ 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 సూపర్. యా కౌశిక ఫుల్ యాక్టివ్ గా ఉంది, సూపర్ సాంగ్స్ పాడుతోంది అంటున్నారు. అక్క ఎక్కడుంది? హైదరాబాద్ లో లేదా? విజయవాడ. విజయవాడ. యా సిద్ధార్థలో చేస్తుంది అక్క. హౌస్ సర్జన్. ఓకే వండర్ఫుల్. ఓకే డన్ డన్ వండర్ఫుల్. యా సూపర్. నువ్వు పార్టిసిపేట్ చేసిన ఈవెంట్స్ లైక్ నువ్వు నీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్రపంచ తెలుగు మహాసభల్లో నువ్వు పాట అయ్యో పార్టిసిపేట్ చేసావు. పాటలు పాడావా పద్యాలు అని చెప్పావు? పాట పాట పాటనా? ఏం పాటలు పాడావు అక్కడ? అమ్మావని పాట, అది ఒక్కటే అమ్మావని పాట. అంటే చొక్కారపు వెంకటరమణ గారని నాకు చాలా ఛాన్సెస్ ఇచ్చారు ఆయన. ఆయన ద్వారా అక్కడ వెళ్ళాను. తిరుపతిలో జరిగినట్టుంది కదా అది? అవును, తెలుగు మహాసభలో. యా వండర్ఫుల్. అక్కడ అమ్మావని పాడావు? కాదు కాదు, అన్నమాచారి కీర్తన పాడాను. అన్నమాచారి తిరుపతిలో. యా నిపుణా కిడ్స్ ఎక్సలెన్స్ అవార్డ్ అని ఒకటి వచ్చింది. అండ్ అలాగే పేట్రియాటిక్ సాంగ్ ఒకటి నేషనల్ అవార్డ్. ఇవి ఎప్పుడు జరిగాయి? ఏమేం పాటలు పాడావు ఆ ఈవెంట్స్ లో? నిపుణాలో అమ్మావని పాడాను, నిపుణాలో పాడాను అమ్మావని. తర్వాత ఈ పేట్రియాటిక్ సాంగ్ అనేది మాది ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్, నేను లిటిల్ ఫ్లవర్ లో చదివేదాన్ని ముందు. ఓకే. అక్కడ చాలా అంటే కల్చరల్ ఇంకా లిటరీ యాక్టివిటీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒకసారి కల్చరల్ లిటరీ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఉండేవి. దానికి నన్ను మా టీచర్ సెలెక్ట్ చేసి తీసుకెళ్లారు. సో అక్కడ నవనీత హృదయాన్ని ములగలెట్టి గోపాలకృష్ణ గారు నేర్పించిన ఒక లైట్ మ్యూజిక్ పేట్రియాటిక్ సాంగ్ పాడాను. సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే, అది పాడగలవా మా కోసం? నవనీత హృదయ. యా ప్లీజ్. నవనీత హృదయ నా తల్లి భారతి, అనురాగ స్రవంతి అందాల పూవంతి. నవనీత హృదయ నా తల్లి
సుందర తర కావ్యాల సుమవని వేదనాదాల తరంగాల పరితరణి సుందర తర కావ్యాల సుమవని వేదనాదాల తరంగాల పరితరణి విశ్వైక పావని భారతావని జగదేక సౌందర్య సౌదామిని నవనీత హృదయ నాతరి భారతి అనురాగ శ్రవంతి అందాల పూవంతి నవనీత హృదయ. యా నైస్ వండర్ఫుల్. అది వెనక్కి వెళ్ళినప్పుడు నీ వాల్యూమ్ కూడా కొంచెం వెనక్కి వెళ్తుంది. ఎనీవేస్ మన వాయిస్ చూస్తున్న మీ అందరికి మ్యూజికల్ ట్రీట్ కౌశిక ద్వారా మీ అందరికి లభిస్తుంది. సో ఈ రోజు ఈ లైవ్ షోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అండ్ షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆలాపన కూడా పార్టిసిపేట్ చేసావు దూరదర్శన్ లో. సో ఆలాపన వాసురావు గారేనా మీరు పాడినప్పుడు కూడా గెస్ట్ జడ్జ్ వాసురావు గారు. సో ఆ స్టేజ్ నుంచి నువ్వు ఏమైనా ముందు పాడతా దిగక ముందా తర్వాత ఆలాపన ముందు ఫస్ట్ అదే నేను టీవీలో రావడం అనేది అదే ఆలాపనలో. సో అది మంచి నేర్చుకోవడానికి నీకు మంచి ప్లాట్ఫామ్ అయి ఉంటుంది అక్కడ కూడా వాసురావు గారు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆ ఈవెంట్ గురించి. అక్కడ దూరదర్శన్ దగ్గర ఇది ఆడిషన్స్ కి వెళ్ళాను. వెళ్ళాక ఆడిషన్ అబ్బంగానే చెప్పేశారు అనమాట సెలెక్ట్ అయ్యానని. అది నేను అంత అంటే అంత సెలెక్ట్ అవ్వడం అంటే అంత పెద్ద దానిలాగా ఏం అనుకోలేదు. ఆ తర్వాత అర్థమైంది అనమాట, ఓహో నేను ఇప్పుడు టీవీలో వస్తాను అనమాట అని. అప్పుడు అప్పుడు టీవీలో రావడం అంటే ఒక హైలో ఉండేది అనమాట, ఓ నేను టీవీలో వస్తా ఇప్పుడు అని చాలా ఎక్సైట్ అయ్యి అంటే బాగా పాడాను. సో అక్కడ నువ్వు పాడిన పాటల్లో నీకు బాగా పేరు తెచ్చిన పాట వాసురావు గారు మెచ్చుకున్న పాట? ఒక్క పాట పాడాను, కొమ్మల్లో పాల పెట్ట అని. ఓకే అది అక్కడ వాసురావు గారు బాగా మెచ్చుకున్నారు. యా సో ఆలాపన పాడతా తీగ. సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఈవెంట్స్ నీ ఎంట్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ నీకు. యా ఎందుకంటే ఇలాంటి టాలెంటెడ్ కిడ్స్ తెలుగులోకి గనక వచ్చి మీరు పర్ఫామ్ చేసుకొని ప్రూవ్ చేసుకోగలిగితే సో తెలుగు సింగర్స్ తెలుగు పాటలు పాడే డేస్ కొన్ని రోజుల తర్వాత వచ్చేస్తాయి. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. సో కొంతమంది సాంగ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు. ఇట్స్ ఆల్రెడీ 43 మినిట్స్, నేనే అనుకోలేదు. అయితే ఏం చేస్తానంటే నీకోసం కొన్ని పాటలు రెడీ చేసి పెట్టాను, ప్లే చేస్తాను చరణం, నువ్వు పల్లవి గేస్తాయి. ఆ తర్వాత కొంచెం ర్యాపిడ్ ఫైర్ లాగా మనం సాంగ్ బై సాంగ్ నేను అడుగుతాను, నువ్వు పాడేద్దు గానీ, ఎందుకంటే నీకు అన్ని వచ్చేసిన పాటలే. యా డన్. సో నువ్వు ఇప్పుడు గెస్ట్ చేయాల్సిన పాటలు ఏంటో చూద్దాం. నువ్వు చెప్పేస్తావులే, మ్యూజిక్ డిక్షనరీ లైబ్రరీలో ఉన్నావు నువ్వు. ఎస్ ఎస్. నీవు గెస్ట్ చేయాల్సిన ఫస్ట్ సాంగ్ మనసా నువ్వు చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఇవైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. అయితే ఈ పాట మళ్ళీ ప్లే చేస్తాను. నువ్వేం చేస్తావు అంటే ఈ మేల్ వాయిస్ ఎవరిదో గుర్తుపట్టు, ఇప్పుడు పాడుతున్న మేల్ వాయిస్, ఒరిజినల్ సింగర్ కాదు పాడుతుంది. నీకు బాగా తెలుసు అందుకే అడిగా, లేకపోతే అడిగేవాని కాదు. నీకు బాగా తెలిసినటువంటి సింగర్ అనమాట దీప్. చెప్పు చెప్పు. రేవంత్, దీపు, కృష్ణ చైతన్య ఉన్నాయి. మూడోది కృష్ణ చైతన్య గారు పాడిన పాట. ఎస్ ఒక ఒక ప్రైవేట్ షోకి పాడారు ఆ పాట. సో అది దొరికింది, వాల్యూమ్ కొంచెం ఎక్కువ ఉందని అది పికప్ చేశాను. యా నెక్స్ట్ గెస్ట్ చేయాల్సిన పాట Thank you.
ఐ నో దిస్ షో స్వాతి వాళ్ళని చిన్న ప్రాణమైనది విధ పకాని ప్రాణమైనది విధ పకాని మరణ చరణ వలయం అసలు ఈ పాట కోరస్ పాట నిజంగా సూపర్ ఉంటుంది. ఆ పాట కోరస్ చాలా బాగుంటుంది పాట. నెక్స్ట్ సాంగ్ యు నో ఇట్ అయ్యయ్యో ఎలా ఉంది తెలుసు ఎక్స్ప్రెషన్ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు కొట్టిన పిండి నాకు ఈ పాట. యా ప్లీజ్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తావా? నా ఫేవరెట్ పాట అన్నమాట అది. ఎస్ ఎస్ ప్లీజ్. గుండె లోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిన్ను చేరగాగిపో నీ పయనం అలుపేలేని గమనం నడిగా కదిలే క్షణమా చెలేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని. సేమ్ యాక్టర్ యాక్ట్ చేసిన వి మూవీ సాంగ్ నేర్చుకున్నా అంటే నేను మీరు చూసింటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక మ్యాషప్ చేశాను గాలితో మనసు మరి వింతగా తూగిపోతున్నది ఏమో ఈ వేళ వయసు మరి కొత్తగా విస్తుపోతున్నదే నీవే ఈ లీలా. నైస్ వండర్ఫుల్ అక్కడికింది పాట యాక్చువల్గా ఈ మూవీ సాంగ్. ఎస్ అండ్ వెంకటేష్ గారు అన్ని పాటలు చాలా బాగా పాడుతున్నావు అమ్మా అంటున్నారు. లవింగ్ యువర్ సాంగ్ శైలుష అండ్ ప్రణవి బోయపాటి మనసు మరి ఎస్ వచ్చేసిందండి. కార్తిక్ కుమార్ గారు సూపర్ అంటున్నారు. ప్లీజ్ అనమాచార కీర్తన ఏదైనా పాడగలరా పిడికిట తలంబ్రాలు అని అడుగుతున్నారు వన్ ఆఫ్ ఆర్ టాప్ ఫ్యాన్స్ రవికుమార్ గారు. పిడికిట తలంబ్రాల అంటే అంత ఎనీ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ అనమాచార కీర్తనలో ములగలేటి గోపాలకృష్ణ గారు నేర్పించినది వెదకిన నిధి అని అది నాకు చాలా ఇష్టమైన పాట అన్నమాట. నేను చాలా కాంపిటీషన్స్ లో పాడాను చాలా మెచ్చుకున్నాను నన్ను. ఓకే డన్ నేను కూడా మెచ్చేసుకుంటా. వెదకిన నిదే వేదార్థము వెదకిన నిదే వేదార్థము మొదలు తొదలు హరిమూలంబు వెదకిన నిదే వేదార్థము మొదలు తొదలు హరిమూలంబు వెదకిన నిదే వేదార్థము మునుకొని అవయవములు ఎన్నైనా పనిబడి శిరసే ప్రధానము మునుకొని అవయవములు ఎన్నైనా పనిబడి
అన్నమయ్య పాటల్లో కూడా మనం గనక చక్కగా అన్ని డీకోడ్ చేసి మన ట్రాన్స్లేట్ చేసుకోగలిగితే ఏమంటారు మేనేజ్మెంట్ క్లాసెస్, లైఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని అందులో దొరుకుతాయేమో అనిపిస్తుంటుంది. ప్రతి సిచ్యువేషన్ కి ఒక సొల్యూషన్ లాగా ఆ పాటలు అన్ని కనిపిస్తుంటాయి. వండర్ఫుల్ లిరిక్స్ నిజంగా, అది అర్థం చేసుకొని నేర్చుకొని లైఫ్ లో అప్లై చేయగలిగితే సూపర్, నిజంగా వండర్ఫుల్. అండ్ చాలా మంది ఏమైపోయావే అడుగుతున్నారు, ఏమైపోయావు అడగకపోతే వాళ్ళు ఏదో అయిపోయేలా ఉన్నారు. ఎటు చూడు నువ్వే ఎటు వెళ్ళనే, నేలేని చోటే నీ హృదయమే, నూలేని కల కూడా రానే రాదే, కలలాగాను మారకే, మరణాన్ని ఆపేటి వరమే నీవే, విరహాల విషమయ్యకే. వావ్ వండర్ఫుల్. అండ్ నువ్వు గెస్ట్ చేయాల్సిన లాస్ట్ సాంగ్ ఒకటి ఉంది, హియర్ ఇస్ ద సాంగ్. సరిగ్గా వినిపించట్లేదు. వినిపించట్లేదా? అంటే చాలా లోగా వినిపిస్తాను. ఇప్పుడు బెటర్. ఒక గెస్ట్ ఉంది, వింటా వింటా వింటా. ఏంటా గెస్? వింటా వింటా. వచ్చేసింది నువ్వు వినేలోపు. నాకు చిత్ర గారి పాట అని అర్థమైంది. చిత్ర గారిది అసలు ఏం గుర్తుకు రాదు. నేను వాల్యూమ్ లో ఉంది, కన్నులోకి కన్ను పెట్టి చూడాలి అంటే అది కొంచెం అలా అనిపించింది అన్నమాట. ఆ ఫీల్ ఒక రకంగా. యా డన్, వండర్ఫుల్. అండ్ మన వాళ్ళ కామెంట్స్ చూద్దాం ఒకసారి. చాలా మంది అడు మెసేజెస్ చేస్తున్నారు, ఇక్కడ పెండింగ్ అయిపోయినాయి, అవన్నీ చదివేస్తే మనకు ఒక టెన్షన్ వదిలిపోతుంది. అండ్ కామెంట్స్ ఏమేవారు అంటే, శ్రీధర్ సీతా పగడాలు అవసరం అంటున్నారు, శ్రీదేవి కోడూరి కన్నా నిద్రించిన సాంగ్ అడిగారు. నెక్స్ట్ అరుణ, అరుణ సూపర్ సూపర్ అంటున్నారు, వెరీ నైస్ రౌండ్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. నివాస్ గారు సూపర్, శైలుష క్లాపింగ్, చీటి భూమేష్ గారు నైస్ అంటున్నారు, అండ్ ఉమాదేవి వారణాసి గారు బ్యూటిఫుల్, ఏ దేవి వరము గెస్ట్ చేశారు మీకంటే ముందుగానే, అక్క అక్క ఫేవరెట్ సాంగ్ అంటే ఇది, ఏ దేవి వరము. ఏమైపోయావి సామాజవరగా మన వి మూవీ సాంగ్ ప్లీజ్ అన్నమయ్యారన్. ప్రణవి బోయిపాటి మనసు మరి, ఎస్ అన్ని పాటలు చాలా బాగా పాడుతుంది అంటున్నారు, ఎక్సలెంట్ సింగింగ్ అంటున్నారు చక్రి. అండ్ కన్నా నిద్రించిన డెఫినెట్ గా అడుగుతాను సమిక్త. నెక్స్ట్ రవికుమార్ పిడికిట తలంబ్రాలు, తుపాకుల శ్రీనివాస్ ఏ స్వప్న లోకాల సౌందర్య సాంగ్ ఏమైపోయావే, ఎస్ సామజ వరగమన, తలచి తలచి, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీకు అంటున్నారు రవికుమార్ గారు. జాబిల్లి కోసం మంజుష అడుగుతున్నారు. కార్తిక్ కుమార్ రెడ్డి ఏమైపోయావే, ఎస్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అంటున్నారు నీరజ్ గారు. అండ్ కార్తిక్ కుమార్ జాబిల్లి కోసం, ఎస్ వెంకటేష్ ఏమైపోయావే సూపర్ గా పాడావంటున్నారు. ఋగ్వేదం కళ్యాణి కిషోర్ వండర్ఫుల్ సింగింగ్, కీప్ ఇట్ అప్ కౌశిక అండ్ కీప్ గోయింగ్ అంటున్నారు. ఎస్ మేరణం టు ఫ్రమ్ జీరో అని అడుగుతున్నారు. కన్నా నిద్రించారు అడుగుతున్నారు. నేను ఫస్ట్ ఒక కాంపిటీషన్ లాగా ఎలిమినేషన్ ఉండి పాడిన పాట అన్నమాట ఇది. ఓకే, ఈ పాటకి లోయెస్ట్ మార్క్స్ కంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చింది నాకు. లేకపోతే వచ్చేదనవా? ఫస్ట్ అది ఫస్ట్ పాటలో ఆ లోయెస్ట్ రాగానే సెకండ్ పాటకి ఇంకా అయిపోయింది అనుకున్నా ఇంకా నేను. అలా అలా పేస్ పికప్ చేసుకొని ఎక్కడ ఎక్కడ ఎక్కడైంది మిస్టేక్ నీకు అనిపించింది అప్పుడు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఎక్కువ ఎక్స్పోజర్ లేదు కెమెరాకి, అంటే షూటింగ్ స్పాట్ అందరూ ఇట్లా అంటే అందరు హస్సిల్, ఆ హస్సిల్ అంతా చూసేటప్పటికి చాలా నర్వస్ అయ్యాను అనమాట. పైగా అప్పటికి నా వాయిస్ కల్చర్ కూడా అంత కరెక్ట్ గా లేదు.
అలా అంటే ఇప్పుడు నేను పాడింది నేను విని ఎక్కడ తప్పు చేస్తున్నాను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అవన్నీ అనలైజ్ చేసుకోలేదు అప్పటి వరకు. ఆ తర్వాత ఆ పాడినది విని ఓకే ఇలా ఇలా పాడాలి ఇలా ఉండాలి స్టేజ్ పైన ఇలా ఉంటే కెమెరా ఇలా ముందుకు వస్తుంది అయినా మనం భయపడకూడదు, ఫేస్ మీదకి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది కానీ రాదు. ఓకే సో ఇలాంటివన్నీ చాలా మందికి తెలియదు. యాక్చువల్గా మీ ముందు చాలా మంది ఉంటారు, క్రూ ఉంటారు, లేకపోతే పాటకి పాటకి మధ్య మీ మధ్య చాలా కన్వర్సేషన్స్ జరుగుతాయి. సో అవన్నీ వినే వాళ్ళకి మా పెద్దగా తెలియదు, కానీ అవన్నీ అంతమంది ఇప్పుడు ప్రతి పేరెంట్ కి ప్రతి కంటెస్టెంట్ కి అట్లీస్ట్ ఒక ఇద్దరు అటెండెంట్స్ ఉంటారు, ఒక ఇద్దరు వస్తారు డెఫినెట్ గా. సో ఈ 10 మంది ఉంటే 10 రెండు 20 మంది, క్రూ ఒక 20 మంది, చాలా మంది ఉంటారు మీ అందరికి మేకప్ ఇవన్నీ చేసేవాళ్ళు. సో అంతమంది ముందు పాడతారు, ఇదంతా పక్కన పెడితే ఆ లైటింగ్, సో మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ పెట్టుకోవాలి, మేకప్ ఉంటుంది, ఇప్పుడు చిన్న తప్పు చేస్తే అనే థాట్ వస్తేనే ఇంకా అంటే పాడేటప్పుడు అసలు తప్పు చేస్తాను అని భయపడకూడదు. నేను ఫస్ట్ లో అదే అనుకునే అంటే ఫస్ట్ లో నేను తప్పు చేస్తే ఏంటి అని ఆలోచించడం ఉండేది అనమాట ఫస్ట్ పాటకి. ఆ తర్వాత తప్పు చేస్తే చేశాను కరెక్ట్ గా పాడ అంటే తప్పు చేస్తే చేశాను మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలి, పానిక్ అవ్వకూడదు అని అర్థమైంది అనమాట. అప్పటి నుంచి ఇంకా అలా అలా వండర్ఫుల్ కొంచెం కొంచెం నేర్చుకుంటూ. యా నీకు చాలా నేర్పించిన పాట ఇప్పుడు మా కోసం. యా ష్యూర్. ఒక్క నిమిషం, లిరిక్స్ సరిగ్గా గుర్తులేవు. గోపెలవలువలతో చెలగి అలసేవేమో కోముగసేయనించు, ఉంగిలి విన్నలకై ఊరికే ఉబలాటముకే ఊరట కలిగించు. నైస్, వండర్ఫుల్. సో తలచి తలచి జాబిల్లి కోసం చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి. విషింగ్ యూ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అంటున్నారు వెంకటేష్ దువాసుల, నాలోనే పొంగిన నర్మద, శేషయ్య బంధుల హాయ్ చెప్తున్నారు, జై పవర్ స్టార్ సాంగ్ అంట ఏ స్వప్న లోకల్. యా పవర్ స్టార్ సాంగ్ అంటే మగవా గుర్తొచ్చింది నాకు, నువ్వు చాలా బాగా పాడు మగవా. యా ప్లీజ్. యా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. సా గమపమాగసా గమపమాగసా గమపమాగ గమపమాగ గమని పామ, మగువా మగువా ఈ లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. యా ఇప్పుడు మనకి ఎంత మనం ఎంత టాలెంటెడ్ అయినా మనం ఏదైనా చేద్దాం అని అనుకున్నా సపోర్టింగ్ పిల్లర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా కౌశిక, సపోర్ట్ చేయాలి. అది ఇంట్లో వాళ్ళైనా కానీ బయట వాళ్ళైనా కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి చాలా సపోర్ట్ కావాలి. మనం ఎంత టాలెంట్ ఉన్నా మన ప్రెజెంటేషన్ తర్వాత ముందు ఒక సపోర్ట్ కావాలి. సో అదర్ పేరెంట్స్ నుంచి కానీ మీ గురువు దగ్గర నుంచి కానీ ఇంకెవరైనా కావచ్చు. సో నీ ఈ సక్సెస్లో నీ మ్యూజికల్ జర్నీలో నీకు బాగా సపోర్ట్ చేస్తున్న సపోర్టింగ్ పిల్లర్స్ చెప్పాలంటే ఒక 6 5 5 5 6 మెంబర్స్ ఉన్నారు. ఓకే అందరిని చెప్తా. ఫస్ట్ అమ్మ ఆబ్వియస్, అందరికి అమ్మ పాడతారా కౌశిక? అంటే అమ్మకి పాడడం అంటే చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పుడు నేర్చుకునే ఛాన్స్ రాలేదు. ఓకే చాలా బాగా పాడతారు అంటే ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు కూడా
ఏమైనా మిస్టేక్ పోతే వచ్చి చెప్తారనమాట, ఇక్కడ మిస్టేక్ ఉంది చూసుకో అని. వండర్ఫుల్ అమ్మ ఎప్పుడు అంటే చాలా ఎంకరేజ్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు నేను పాడలేనేమో, ఎందుకు పాడాలా అంటే అవును పాడాలి అని చెప్పి పాడిస్తారు. నెక్స్ట్ అక్క, అక్కకి నేను పాడతా తీగాలో ఉన్నప్పుడు కాలేజ్ అవన్నీ ఉండినాయి, అయినా కూడా ప్రతి షెడ్యూల్ కి వచ్చేది అనమాట, ప్రతి షూటింగ్ కి ఉండేది నాతో పాటు. ఓకే, నీకంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది అక్క? నేను చూసాను, నేను నిజంగా ఆడియన్స్ చూసినప్పుడు నీకంటే ఎక్కువ బాగా ఎంజాయ్ చేసింది అక్క నువ్వు పాడుతుంటే. సూపర్. అందరితో అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ కూడా అక్క అక్కతో మంచి బాండ్ ఉంది అనమాట అందరికి. ఓకే, అలా ఉండేది అనమాట, ఎవరీ షెడ్యూల్ లో వచ్చేది, రిహార్సల్స్ అప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉండేది, షూటింగ్ అయితే ఖచ్చితంగా వచ్చేది. నాకు అంటే నాకు ఇప్పుడు మెంటల్ సపోర్ట్ అనమాట, నాకు టెన్షన్ వస్తున్నా కూడా. ఇప్పుడు టెన్షన్ వస్తుంటే ఎవరితో చెప్పుకోవాలో తెలియనప్పుడు వెళ్ళి అక్కకి చెప్తా, అక్క టెన్షన్ వస్తుంది ఏం చేయమంటే ప్రిస్క్రిప్షన్ రాసిస్తుంది ఈ మెడిసిన్. నెక్స్ట్ నాన్న. నాన్న నార్మల్ గా చాలా బిజీగా ఉంటారు, అంటే నార్మల్ ఏం చేస్తుంటారు ఇంట్లో? అందుకే నేను కూడా చిన్న వాయిడ్ ఎందుకు వదిలేయడం అని నేను కూడా అటెండ్ అన్నమాట. ఓకే, వండర్ఫుల్, డాక్టర్స్ ఫ్యామిలీ. ఎంత బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు మాకు మార్నింగ్ ఒక సాంగ్, నైట్ ఈవినింగ్ ఒక సాంగ్ ఉండేది. మార్నింగ్ సాంగ్ కి తప్పకుండా వచ్చేవాడు ప్రతిసారి, ఈవినింగ్ సాంగ్ కి రాలేకపోయినా మార్నింగ్ వచ్చి చూసి చెప్పి బాగా ఉంది అని చెప్పి. నెక్స్ట్ వసంత గారు, వసంత అక్క యాక్చువల్లీ. వసంత అని నాకు టీచర్, యాక్చువల్లీ ములగిరెడ్డి గోపాలకృష్ణ గారి దగ్గర నేర్చుకునేటప్పుడు అక్కడ కూడా ఒక నైస్ సీనియర్ స్టూడెంట్ అనమాట. నేను గోపాలకృష్ణ గారి దగ్గర నేర్చుకోవడానికి ముందర తన దగ్గర నేర్చుకున్నాను. సో ఇప్పుడు నేను ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా, ఏమైనా అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా పాడాలి, ఇక్కడ ఏం మిస్టేక్ ఉంది అని చెప్పాలన్నా కూడా నేను వెళ్ళి పాడేదాన్ని తన దగ్గర. తను చాలా బాగా చెప్పేది, అంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అనమాట, పర్ఫెక్షనిస్ట్, చాలా పర్ఫెక్షనిస్ట్. ఇప్పుడు కొట్టైనా కూడా కరెక్ట్ గా పాడేసేవారు. నెక్స్ట్ 4 అయ్యాయి. తర్వాత అందరు రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు అంటే ఏ నేను ఎపిసోడ్ చూసా చాలా బాగుంది, ఇంకా పాడు ఇంకా పాడు, బూస్ట్ వస్తుంది, మంచి ఎనర్జీ వస్తుంది. అందరూ అంటే ఇప్పుడు పా పాడుతున్నావు, బాగున్నాయి పాటలు, మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అంటే ఎవరైనా మనకు వచ్చి చెప్తే అది వేరే ఉంటది అనమాట ఆ హ్యాపీనెస్. అసలు అంటే నన్ను పీపుల్ రికగ్నైజ్ చేస్తున్నారు అని, అది అదొకటి. అండ్ మ్యూజిక్ గురుస్ ఆల్వేస్ సపోర్టింగ్ ఉంటారు, ఆల్వేస్. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు ఎవ్రీ టైం వాళ్ళు బ్యాక్బోన్ అసలు. ఒకళ్ళు మర్చిపోయావు మీ స్కూల్ అండ్ కాలేజ్? నీకు అటెండెన్స్ ఇచ్చారా వెళ్ళినప్పుడు? మరి ఇచ్చారు, ఇచ్చారు, ఇచ్చారా? అంటే అప్పుడు కొంచెం స్టడీస్ మీద కాన్సంట్రేషన్ పెట్టడం అస్సలు ఉండేది కాదు. అంటే ఇప్పుడు షెడ్యూల్ అంటే అన్ని చూసుకోవడం నేను ట్రై చేశాను, నా బెస్ట్ నేను ట్రై చేశాను, కానీ అంత అంత మేనేజ్ చేసుకోలేకపోయాను కరెక్ట్ గా, ఫస్ట్ టైం కదా. సో కొంచెం ఇది ఇదైంది అప్పుడు, కొంచెం అటు ఇటు అయింది కానీ పర్లేదు, ఇప్పుడంతా ఓకే, యు మేనేజింగ్ స్టేట్. ఓకే డన్, వండర్ఫుల్. అండ్ నువ్వు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నావా? కీబోర్డ్ చూసాను నీ దగ్గర ఒకటి రెండు సార్లు. కీబోర్డ్ అంటే కీబోర్డ్ నేను యాక్చువల్ గా చిన్నప్పుడు జస్ట్ నోట్స్ నేర్చుకున్నాను, చిన్నప్పుడు మళ్ళీ నేర్చుకుని మానేసాను మధ్యలో. ఆ తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట, అంటే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ పాడుతుంటే మనం ప్లే చేసి మనం పాడితే వేరే ఉంటది. ఇప్పుడు క్యారియోకే పెట్టుకొని కూడా పాడచ్చు, కానీ క్యారియోకే పెట్టుకొని పాడితే అది డిఫరెంట్ ఉంటది అనమాట, దానిలో మన ఎఫర్ట్ మొత్తం ఉండదు. ఇప్పుడు ఇది అనుకోండి కార్డ్స్ మనమే పెట్టుకోవాలి, సో నేనే ప్లే చేస్తూ నేనే పాడుతుంటే నాకు అది చాలా నా ఆనందం అనమాట అది. ఓకే, ఇంకా కీబోర్డ్ గిటార్ వచ్చు, అంటే గిటార్ అంతగా రాదు, ఏదో కొంచెం వచ్చాను, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నావు. కీబోర్డ్ కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకుంటున్నా, ముందంతా ఓకే కార్డ్స్ ఒకటే వచ్చి నాకు అంతే. ఓకే, అయితే ఒక పాట నాకు బాగా ఏం పాట అంటే అది
పెట్స్ ఏమన్నా ఉన్నాయా? పెట్ల బాగా ఎక్కువ నీ ఇమేజెస్ చూసినప్పుడు డాగ్స్ తో వాట్? ఓకే, పెట్స్ అంటే పెట్స్ ఇన్ జనరల్ ఏ పెట్ అయినా పర్లేదు. ఓకే, కాకపోతే కొంచెం డాగ్స్ కి ఎక్కువ లవ్ అన్నమాట నా దగ్గర నుంచి. ఆకాశంలో నా సాంగ్. యా ప్లీజ్ కంటిన్యూ. యా, డాగ్స్ అంటే యాక్చువల్ గా ఇంట్లో అమ్మ నాన్న వద్దన్నారు, నేను ఎప్పుడు నుంచో అడుగుతున్నా. ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నాను కదా, లేదు కింద ఒక కుక్క పిల్ల ఉండేది, అది చిన్నప్పటి నుంచి నేను ప్రాక్టికలీ పెంచాను దాన్ని, కాకపోతే అది కింద ఉంటుంది అంతే అంతే. ఓకే దెన్, వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీరు బాలుగా ఎస్పీ బాలు గారి దగ్గర పాడిన ఎక్సలెంట్ సాంగ్ పాడరా అండి, ఆల్రెడీ వచ్చింది ఇందాక తన ఫేవరెట్ సాంగ్ పాడిందండి. అండ్ మేరా నామ్తో సాంగ్ అడుగుతున్నారు, నాలో పొంగిన నర్మద అండ్ జాబిల్లి కోసం ఏ స్వప్న లోకాల చాలా సాంగ్స్ వస్తున్నాయి. ఎనీవేస్ ఇప్పుడైతే ఆకాశంలోనా. ఓకే, ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. అవును, ఒక్క నిమిషం. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిద వాన నడివీధిలోన చను బాల కోసం ఎద చూడకు నానా తన పేగే తన తోడే తన పొంగే నీడే అరచేతి తలరాత ఎవరు చెరిపారో ఆనాటి గాయాలే ఈనాడే శాపాలే ఎదురైతే నా కోసం వావ్. ఈ పాట అలా ప్లెయిన్ గా వింటేనే చాలా బాగా అనిపిస్తుంటుంది. వండర్ఫుల్ కంపోజిషన్ చాలా బాగుంటుంది, సూదింగ్ గా. మిక్కీ జమేర్ గారి మహత్యం అనమాట అది. సో నిజంగా వండర్ఫుల్, చాలా బాగా పాడారు. మీ ఎనీవేస్ పాట అది సింగర్ తను కూడా నూతన గారు. ఎస్ అయ్యా, హృషికేష్ పాండే అలాగే రింకురాయ్ చాలా మంది అడుగుతున్న పాట. నాకు తెలిసి వీళ్ళ రిక్వెస్ట్ లో మనం పాడబోతున్న లాస్ట్ సాంగ్ అనుకుంటా, మేరే నామ్తో. ఓకే, ఇది ఇది నాకు ఇది అభయ్ జోధ్పూర్ కార్ గారి పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, హిందీ సింగర్స్ లో అంటే హిందీ తమిళ తెలుగు అన్ని అన్నిట్లో. ఓకే, అంటే ఫస్ట్ నేను అభయ్ జోధ్పూర్ కార్ గారిది విన్న పాట అల్లై అల్లై చలియా సినిమాలో, అది ఆ పాట నేను రిపీట్ లో వినేదాన్ని మంచి మంచి టుగెదర్ నేను ఆ పాట ఊరికే ఆ పాట వినేదాన్ని అనమాట. చాలా బాగుంది. కంచెలో ఒకటి పాడారు చాలా బాగుంటుంది డ్యూయెట్ శ్రేయ ఘోషల్ అండ్ అభయ్ జోధ్పూర్ గారు కంచె సినిమాలో, అది కూడా చాలా బాగుంటుంది. అభయ్ వాయిస్ లో మ్యాజిక్ ఉంటది బేసిక్ గా చెప్పాలంటే. ఎస్ ఓకే, మేరే నామ్ ఉల్జన్ భీ హూ తేరే उलझन का हल भी हूँ मैं, थोड़ा सा जिद्दी हूँ, थोड़ा पागल भी हूँ मैं, बरखा बिजली बादल झूठे झूठे फूलों की सौगाते, सच्ची तू है सच्चा मैं हूँ सच्ची अपने दिल की बातें, दस्तखत हाथों से हाथों पे कर दे तो ना कर आंखों के पलकों से पर दे तो, क्या इतना बड़ा काम है हैरान है, जब तक जहां में सुबह शाम है तब तक मेरे नाम तू, जब तक जहां में मेरा नाम है तब तक मेरे नाम तो. వావ్ వావ్ వండర్ఫుల్. సో చాలా బాగుందని చెప్తున్నారు ఇక్కడ కామెంట్స్ లో కూడా, హార్ట్ టచింగ్, వెరీ నైస్, మై ఫేవరెట్, సూపర్ సూపర్, ఆల్ ది బెస్ట్ అంటున్నారు, రియలీ బ్యూటిఫుల్. యా డన్ వన్, థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరందరికి. అండ్ కౌశిక,
నేను కొన్ని సాంగ్స్ చెప్తాను, ఒక రాపిడ్ ఫైర్ లాగా టకటకా పాడే ప్రయత్నం చేయండి. ఒక 2-3 లైన్స్. ఇట్స్ లైక్ రాపిడ్ రౌండ్ అన్నమాట. నన్ను ఇందాక నుంచి నీ పక్కన ఒకటి ఎక్కిరిస్తున్నాడు, నీ పక్కన వీడు ఎక్కిరిస్తున్నాడు, చాలా అడిగింది చాలా అన్నాడు చూస్తున్నాడు. ఏదన్నా అడుగుతుంటే ఏంటి నువ్వు అన్నట్టు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎనీవేస్, సో నువ్వు పాడాల్సిన పాటలు వేణువై వచ్చాను. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. యా మైమరుప నిన్నెలా మరిచిందెవరో తెలుసా, ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడరా, అల్లరిగా నిన్నల్లుకునే మన్నెలా వలనే కనవా సరేలే అనవా మంచువా మనిలో అడిగారు కానీ నేను ఆపుకోలేకపోయాను అనమాట. చాలా బాగుంటుంది ఈ పాట కూడా. ఈ పాట అంటే ఇందాక నువ్వు చెప్పిన అల్లే అల్లే ఈ పాట పాడిన ఆల్బమ్ చాలా బాగుంటుంది. అండ్ ఇందాక నువ్వు పాడిన ఆకాశంలోన మ్యూజిక్ లేకపోయినా సరే చాలా ప్లెజెంట్ గా వినాలనిపించే కంపోజిషన్స్ అనమాట. ఓ సక్కనోడ నిన్ను పట్టేసుకుంటా చెంట కట్టేసుకుంటా నువ్వు నసంతమంట బాబు, కథగా కల్పనగా నీకు నాకు సరి చూడని కలలోనైనా విడలేమని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని రంగమ్మ మంగమ్మ. ఉఫమ్మా ఉఫమ్మా అంటూదడు ఒక్క మాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు. ఓయ్ రంగమ్మ మంగమ్మ, ఓయ్ రంగమ్మ మంగమ్మ, ఏ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. ఓయ్ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గాలి వాలుగా ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేసావే, గాలులకు గంధం రాసి పైకి విసురుతావే, నడిచే హరి విలాలను నువ్వెల్లా గురి పెడుతుంటే అణు అణు నవిల విల మనద ప్రాణం విలువెల్లా, నిలు 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 నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకెల్లా సుకుమారి సొగసులుగా ఒంటరిగా వదలాలా, ఏం చేయాలో లే గాలి వాలుగా. హాయ్ హాయిగా జాబిల్లి, హాయ్ హాయిగా జాబిల్లి, తొలి రే వెండి దారాలల్లి మందు జల్లి నవ్వ సాగే ఎందుకో, మత్తు మందు జల్లి నవ్వ సాగే ఎందుకో. సూపర్ మచ్చి. ఇది పాడాలంటే పెద్దగా పాడాలి లేకపోతే షార్ట్ వస్తుంది, పర్లేదు షార్ట్ పడతా. సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి, సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి. వినరా సూరమ్మ కూతుర, ఇది నేను ఎక్కువ పాడదాం అనుకుంటున్నా. యా మొత్తం అండ పర్లేదు, ఐ ఎంజాయ్. కావాలంటే అక్కడక్కడ నాకు వీలైనట్టుగా మెయిల్ బిట్స్ ఇస్తుంటాను. యా ఎందుకంటే అది లేకపోతే సింక్ కుదరదు, పాట ఇది రాదు. యా యూ ప్లీజ్ కంటిన్యూ. వినరా సూరమ్మ కూతురి మొగుడ విషయము చెబుతాను, వినరా సూరమ్మ కూతురి మొగుడ విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను. చెప్పు మలి. కారు మబ్బులు కమ్మిన వేళ కాకులు గూటికి చేరే వేళ, చందమామ తొంగి చూసే వేళ సన్న జాజులు పూసే వేళ, ఒంటిగా నేను ఇంటో ఉంటే ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే, లాలి 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 లో. ఏం జరిగింది అలుపు కిర్రు నా చప్పుడైనది,
గుండె జల్లున కొట్టుకున్నది, తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది, మెల్ల మెల్లగా కళ్ళు తెరచినే, వచ్చినదెవడో చూశాను, వచ్చినదెవరో చూశాను, ఎవలాలు నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు. అయ్యో బాబోయ్, ఆరడుగుల పొడుగువాడు, ముద్దు లిమ్మని నన్ను అడిగినాడు. ఏయ్, వాణ్ణి నలికేస్తాను. నేనివ్వా నేనివ్వా రానివ్వనంటూ ముఖము దాచుకున్నా, పోనివ్వా పోనివ్వా ముద్దివ్వమంటూ జడను లాగినాడు. అమ్మా నాన్న, అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను, అయినా గానీ వదలను అంటూ ఒడిసి పట్టినాడు. ఇంతలో వచ్చింది ఏంటి మూల్చా? కాదు మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. ఆ, అది తల్ల కాదు, లాచసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను, గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటు ఇచ్చాడు. చీ, కూలత పాపాత్ములాల, నువ్వు నాకొద్దు పో. అంత కోపం ఎందుకయ్యా? అయ్యో, అప్పుడు నా వయసు. అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసు 5 అయ్యా. ఏమిటి, అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసు 5 అయ్యా. ఆ వచ్చినది మా తాతయ్య, 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 తాతయ్య. వా వా వా, వండర్ఫుల్. ఆ ఎపిసోడ్ లో అయితే నీతో పాటు మేల్ వర్షన్ పాడాడు కదా, తను కూడా చాలా బాగా పాడాడు. అది మొత్తం కార్తికేయ, చాలా బాగా వచ్చింది అది కూడా. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. చాలా మంచిగా అంటే ప్రాక్టీస్ చేసి బాగా విని అది కరెక్ట్ గా ఎలా ఉందో అలాగే రెప్లికేట్ చేయడానికి ట్రై చేశాడు. అదంతా చాలా బాగా ట్రై చేశాడు. కరెక్ట్ గా పాడాడు. నాకు తెలిసి చాలా పాటలకి మీకు షోలో ఏకైక మేల్ వాయిస్ ఏమో కదా అప్పుడు, ఏమున్నా తన్నే. ఎనీవేస్, వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా బాగుంది. ఆఖరిగా మిగిలిన కమెంట్స్ ఏంటో చూద్దాం. రింకు రాయ్ సూపర్ అంటున్నారు, ట్రూ దట్ ఈస్ ఎవ్రీ సాంగ్ ఐ కెప్ట్ ఆన్ సింగింగ్ అంటున్నారు. యా గుట్టి రింకు రాయ్, లలితా బల్లా నైస్ అంటున్నారు. యా ఎస్ ఎస్, యవలాలు లలితా బల్ల గారు, నీరజ్ గారు స్వీట్ అంటున్నారు. రింకు రాయ్, రాము రాము వెరీ నైస్, రాపిడ్ ఫైర్ సాంగ్స్ అంటున్నారు శైలిష. అండ్ భరత్ కే ప్రియతమా సాంగ్ వెరీ నైస్ రాపిడ్ థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు హాయ్ చెప్తున్నారు. ఎస్ నెక్స్ట్ శైలిష గుత్తి. అండ్ అలాగే వామ్ రిగార్డ్స్ ఫ్రమ్ బెజవాడ బాయ్స్ అంటున్నారు హృషికేష్ పాండే. హృషికేష్ ఐమ్ ఆల్సో ఫ్రమ్ బెజవాడ. యా హాయ్. అండ్ రింకు రాయ్, ఇట్ ఈస్ షూర్ ద వాయిస్ ఆఫ్ ద టైటిల్ విన్నర్, థ్యాంక్ యూ కౌశిక అంటున్నారు. ఎస్, టైటిల్ విన్నర్ వాయిస్ ఈ రేంజ్ లో ఉండాల్సిందే. అండ్ హర్ పర్ఫార్మెన్స్ ఆల్సో యాక్చువల్లీ, ఇది ఈ టైం కాకుండా మనం కమెంట్స్ రీడ్ చేయడానికి కూడా టైం లేకుండా ఉండేది. వేరే టైం పెట్టుకుంటే, మనం యాక్చువల్ 10 o'clock పెట్టాం కదా, ఇలా కాకుండా మనం కొంచెం ప్రైమ్ టైంలో డే టైంలో ఏదైనా ప్లాన్ చేస్తుంటే డెఫినెట్ గా మనం కమెంట్స్ చదవడానికే టైం ఉండేది కాదు. హార్ట్ టచింగ్ అంటున్నారు రియలీ బ్యూటిఫుల్ ప్రణవి గారు. యడన్, థ్యాంక్ యూ వెరీ మచ్ గైజ్. ఈ రోజు లైవ్ లో ఎవరెవరైతే జాయిన్ అయ్యి, ఎవరైతే మీరు రిక్వెస్ట్ చేసి షేర్ చేసి ఈ రోజు లైవ్ లో మీరు కూడా ఇంటరాక్టింగ్ గా మాతో మాట్లాడారు, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, పాటతీగా టైటిల్ విన్నర్ కి ఇంకొకసారి మనస్ఫూర్తిగా మన వాయిస్ తరపు నుంచి, అలాగే నా టాక్ షో తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్. అండ్ 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 ఇప్పుడు నువ్వు మాట్లాడు. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇలాగే నువ్వు చేస్తున్నటువంటి యూనో వర్క్ కానీ మ్యూజిక్ వైప్ కానీ నువ్వు పాడుతున్న పాటలన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్ గా నీ దగ్గరికి వచ్చేస్తాం, పాటలు పాడించేసుకుంటాం. ఇలాగే థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ 1 hour ని మాకు మంచి మ్యూజికల్ జర్నీగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కౌశిక, అండ్ మీ పేరెంట్స్ కి చాలా చాలా థ్యాంక్స్, మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ నీ అకాడమిక్స్ అండ్ నీ కెరీర్ విషయంలో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ స్టే సేఫ్, స్టేట్ హోమ్. అండ్ వ్యూవర్స్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, ఈరోజు లైవ్ లో మీ పాట కూడా చాలా కీ రోల్ అని చెప్పాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఇలాగే మన వాయిస్ చూస్తూ ఉండండి, రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. మనకి షేర్ చేస్తే ఏమాత్రం తగ్గంది ఏదన్నా ఉందంటే లవ్ అండ్ మన వాయిస్ లో లైవ్ అనే చెప్తాను నేనైతే. సో ప్లీజ్ షేర్, ఇలాగే షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇది వాళ్ళ రామ్ టాక్ షో. మళ్ళొక టాక్ షోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాడు రామ్. బై బై, టేక్ కేర్, గుడ్ నైట్ ఆల్, బాయ్ కౌశిక, థ్యాంక్ యూ వెరీ మచ్.